नमस्ते नेन मी अनिल वेलकम टू वी5 न्यूज़ कोनपाना कॉर्पोरेटर मरिकोन्नि रोजुल्लो वरंगल मुनिसिपल एलक्षन जरगबोते प्रजलु वारि अभिप्रायालु वारु उन्नारु वारि माटलु अडिगि तेलुसुकुंदाम ప్రస్తుతానికి మన దగ్గర ఇంకొంతమంది స్థానికులు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న అన్న ఎట్లున్నావు? అన్న నా బాగున్నానా. బాగున్నానా? మంచిగా. మన కరోనా టైం ఎట్లా నడుస్తుంది వరంగల్ మొత్తం? అన్న నా అంతా భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్లు వాడుకుంటూ మాస్కులు పెట్టుకుంటూ అందరం బాగున్నాను. అన్న మరి ఏమంటావు అన్న, మరికొన్ని రోజుల్లో వరంగల్ మున్సిపల్ ఎలక్షన్ జరగబోతున్నాయి, మరి మీరు ఏ పార్టీకి పట్ట కడదాం అనుకుంటున్నారు? ఇంకేముందన్న, టీఆర్ఎస్ వేరే, దీనికి అక్కడ ఆప్షన్ లేదన్న. ఎందుకన్నా మీ వరంగల్ ఏడవైన టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటుంది? టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అంటే, టీఆర్ఎస్ పార్టీ అంటే ఎన్నో 50 ఏళ్ళ క్రితం వెనుకబడ్డ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చి అనేకమైన ఎన్నని చెప్పని ఏమని చెప్తామన్నా ఎన్నో అనేకమైన అభివృద్ధి పదాలు చేసి యాదవ్ సోదరులకి కానీ, ఆ బీసీ సోదరులకి కానీ, ముదిరా సోదరులకి కానీ, షాది ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఎన్నని చెప్తామన్నా ఒక రాత ఒక గ్రంథం అవుతుంది. అది టీఆర్ఎస్ వికలాంగుల పింఛన్లే కానీ ఎన్నో కార్యక్రమాలు చేసింది కాబట్టి టీఆర్ఎస్కు ఇవాటి రోజున ప్రజలు ఆడబిడ్డలే కానీ ఎవరైనా కానీ ముసలి ముతకైనా కూడా గడప గడప దాటి జై టీఆర్ఎస్ అంటున్నారు అన్న. టీఆర్ఎస్కే మరి కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అన్ని మీకు అందుతున్నాయి అన్న? 100% అందుతున్నాయి అన్న. మరి మీ ఊర్లో అప్పుడు ఎట్లుండే ఇప్పుడుండే? ఇతర పార్టీ వాళ్ళు పాలించినప్పుడు ఎట్లుండే, టీఆర్ఎస్ పార్టీ పాలించినప్పుడు అన్న? గతంతో పోల్చుకుంటే ఈ 10 ఏళ్లలో చాలా అభివృద్ధి చెందిందన్న. మా గ్రామం తీసుకున్నట్లయితే చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది. మా ఊళ్ళో మా రాధికా రెడ్డి అని ఇప్పుడు 64వ డివిజన్ నుంచి కాంటెస్ట్ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి, గతంలో సర్పంచ్గా 5 సంవత్సరాలు పాలన చేసి మేడం గారు చాలా గల్లీ గల్లీలకు సీసీ రోడ్లే కానీ, డ్రైనేజ్లే కానీ, పెన్షన్లే కానీ అన్ని ప్రతి ఒక్కటి ఒక ఇంటి ఆడబిడ్డగా తమ మా కష్టాలను తన కష్టాలుగా మీదే వేసుకొని ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి చాలా మంచి పనులు చేసిందన్న. మరి ఇతర పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, డబల్ బెడ్రూమ్ వస్తలేదు, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తారని, దాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు అన్న? ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తలేవని మీరు అంటున్నారు, ప్రజలు అంటున్నారు, వేరే పార్టీ వాళ్ళు అంటున్నారు. ఈ నోటిఫికేషన్ అనేది కానిస్టేబుల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న? మా దగ్గర డీటీసీ సెంటర్ ఉంది, ఆ డీటీసీ సెంటర్ పోయి ఒకసారి మీరు కనుక్కోండి. ఇప్పుడు వాళ్ళు వచ్చిన బ్యాచ్ ఎప్పటిది, ఎప్పుడు సెలెక్ట్ అయ్యిండ్రు, 1000 నోటిఫికేషన్లు, 100 కానిస్టేబుల్ జాబులు. మొన్న రీసెంట్గా ఆరూరి గట్టుమల్లని మా ఎమ్మెల్యే గారు వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి గట్టుమల్లని వాళ్ళ తండ్రి గారి ఫౌండేషన్ పెట్టి నిరుద్యోగ యువతకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ మీద అందరికీ కోచింగ్, ఫ్రీ కోచింగ్ ఇప్పించి, ఫ్రీ వాళ్ళకు భోజనాలు వసతులు, హాస్టల్ వసతులు ఏర్పాటు చేసి ఇవాటి రోజున విఆర్ఓ స్థానంలో చాలామంది ఉద్యోగాలు సంపాదించుకున్నారన్న. ఐటీ కంపెనీలు కూడా మా దగ్గర ఐటీ కంపెనీలు స్టార్ట్ అయినాయి. ఉద్యోగ నిరుద్యోగాలకు ఇటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మొత్తానికి అయితే మీరు టీఆర్ఎస్ పార్టీ కోటేసి కేసీఆర్ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? 100% మా మద్దతు మొత్తం టీఆర్ఎస్కే ఉంటుందన్న. మా 64వ డివిజన్ ముఖ్యంగా మా 64వ డివిజన్లో అవాల రాధికా రెడ్డి గారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందన్న. ఈ యువత స్వచ్ఛందంగా వచ్చి బయటకు వచ్చి చేస్తున్నారు, ఆడబిడ్డలే కానీ ఎవరైనా ముసలి ముతకారా ఎవరైనా కూడా ఖచ్చితంగా ఆవాల రాధికా రెడ్డి గారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ లచ్చగాలు బుచ్చగాలు ఎవరు లేరు. ఇక్కడ ఉన్నదల్లా ఒక్కటే కారు జోరు కేసీఆర్ జిందాబాద్. కరోనా కష్టాలలో అన్న మాకు 2000 ఇచ్చిల్లన్న. మాకు మేము తింటే రెక్కాడితే డొక్కాడని బతుకులు ఒక్కొక్కటి ఎస్సీ ఎస్టీ బీసీలు అయ్యి మాకు కరోనా కాల కష్టకాలంలో ఇంటికి బియ్యం సరఫరా చేసింది ఇంటింటికి 2000 రూపాయలు మా అకౌంట్లో ఇచ్చిన ఒక తండ్రి స్థానంలో ఉన్నాడన్న. ఎవరున్నారన్న? కాంగ్రెస్ గత పాలకులు ఉన్నారా, బీజేపీలు ఉన్నారా దేశంలో? ఈ ఆటి రోజున నిన్న తెలిసిన న్యూస్ ఏంటంటే కరోనా టీకాలు కేంద్రం ఒక రేటు ఫిక్స్ చేసింది బీజేపీ గవర్నమెంటు, కానీ ఈ ఆటి రోజున రాష్ట్ర ప్రభుత్వం మన కేసీఆర్ గారు ఉచితంగా ఇంటింటికి పేదవాళ్ళు ఉన్నారు చేసుకుంటే బతికేటోళ్ళు ఉన్నారు, మాస్క్ పేదవాళ్ళు ఉన్నారు చేసుకుంటే బతికేటోళ్ళు ఉన్నారు అని చెప్పి ఇంటింటికి వాళ్లకు టీకా ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా దేని గురించి అన్న? వేరే దానికి చేస్తామన్నా పక్క మా మద్దతు టీఆర్ఎస్కే ఉంటుంది. మీ ఊర్లో పెంచిన ఎవరైనా అందుతున్నాయా? 100% అందుతున్నాయన్న. కాకపోతే కొంచెం ఎక్కడన్నా ఎక్కడ చిన్న చిన్నగా వెనక ముందు అవుతున్నాయి అంతే. అంటే రాదు అనేది ఏం లేదు, వెనక ముందు అవుతుంది. మేడం గారు కూడా ఆమె దృష్టికి వెళ్ళినట్లయితే, ఏదైనా సమస్య రాధికా రెడ్డి గారి దృష్టికి వెళ్ళినట్లయితే 100% అన్న ఆమె సమస్య మీదేసుకొని ఖచ్చితంగా చెప్పిస్తుంది అన్న. ఇవి కదా మనం చూస్తున్నాం స్థానికులు. కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన పథకాల వల్లనే కేసీఆర్కి మళ్ళీ పట్టం కడదాం అనుకుంటారు. మన దగ్గర ఇంకొంతమంది స్థానికులు వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న అన్న నమస్తేనే. అన్న ఎట్లున్నావు? అన్న బాగున్నా. అన్న మరి ఇప్పుడు వరంగల్ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి, మనం ఓటు ఎవరికేదాం అనుకుంటున్నాం? నేను కేసీఆర్ గారి కారు గుర్తుకే ఓటేస్తాం. కేసీఆర్కి ఎందుకు వస్తావు? కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి, మంచిగా ఉంటున్నాయి, అభివృద్ధి పథకంలో నడుస్తుంది కేసీఆర్ గవర్నమెంట్. అందుకే మేము కంపల్సరీ కారు గుర్తుకే ఓటేయాలి. అంటే ఇతర పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు కేసీఆర్ ఏం చేస్తారో, డబుల్ బెడ్రూమ్లు వస్తలేవు అని, వారిని మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇతర పార్టీలు అన్ని బూటగోపు మాటలతోని ముందుకు పోతున్నారు, ప్రతి ఒక్క సమస్య కేసీఆర్ గవర్నమెంట్ తీరుస్తుంది. కళ్యాణ లక్ష్మి కానీ మచ్చగా వృద్ధాప్య పింఛన్లు,
మన షాది ముబారక్ మరి కేసీఆర్ గారి నుంచి వచ్చే అన్ని పథకాలు మీకు అందుతున్నాయి మిషన్ భగీరథ 100% అందుతుందన్న చిన్న చిటిక ఏందో సమస్య ఉంటా కూడా అది కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తుంది కొంచెం వెనక ముందు అవుతుంది గానీ కంపల్సరీ అన్ని పథకాలు అందరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి మొత్తానికైతే ఏ పార్టీ కొట్టేదాం అనుకుంటున్నారు మేము కార్ గుర్తుకే ఇస్తాం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీకే ఓటేద్దాం అనుకుంటున్నాం అన్న ప్రస్తుతం మనం వరంగల్ ఉన్నాం మడికొండ గ్రామం 64 డివిజన్ ఉన్నాము ప్రస్తుతం స్థానికులు మన దగ్గర ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎట్లున్నావు అన్న బానే అన్నమే మరి కరోనా ఎట్లుంది సైడు బా కొంత ఉందే మంచిగానే ఉంది జాగ్రత్తలు అన్ని తీసుకుంటారా తీసుకుంటాం శానిటైజర్స్ అవన్నీ తీసుకుంటాం మరి ఏమంటావన్న మరికొన్ని రోజుల్లో వరంగల్ మున్సిపల్ ఎలక్షన్ జరగబోతున్నాయి మరి నువ్వు ఏ పార్టీకి పట్టం కడదాం అనుకుంటున్నావు టిఆర్ఎస్కి టిఆర్ఎస్ పార్టీ ఎందుకన్నా వరంగల్ ఏడవైనా టిఆర్ఎస్ అంటుంది ఏమి ఇచ్చింది మీకు టిఆర్ఎస్ రైతు బంధు ఇచ్చింది పెన్షన్ 2000 ఇచ్చింది అనేక సంక్షేమాలు చాలా సంక్షేమాలు ఇచ్చింది అంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే పథకాలు అన్నీ మీకు వస్తున్నాయా వస్తున్నాయి మరి ఇంతకుముందుకి కార్పొరేటర్ ఇక్కడ ఉండే అప్పటికి ఇప్పుడు మీకు ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది అప్పుడు డెవలప్మెంట్ లేదు ఇంతకుముందు ఉన్నటువంటి ఇక్కడ మోనికా రెడ్డి అని కాంగ్రెస్ నుండి ఉండేది అసలు ఆమె చూడనే చూడలేదు ఇక్కడ అసలు డెవలప్మెంటే లేదు కాబట్టి ఈసారి టిఆర్ఎస్కి ఇచ్చుకొని ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోవాలి ఇక్కడ మేడం ఇక్కడ ఉన్నటువంటి కాసి అందరం కూడా ఇక్కడనే సపోర్ట్ చేస్తున్నాం మరి ఇతర పార్టీ వారు విమర్శిస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదు డబుల్ బెడ్రూమ్ కూడా ఎవరికి ఇస్తలేదని వారు విమర్శిస్తున్నారు వారిని మీరు ఏ విధంగా స్పందిస్తారు లేదు లేదు వస్తున్నాయి ఇస్తున్నారు అంచెలంచెలుగా ఇస్తున్నారు అందరికి అందుతున్నాయి అవి వాళ్ళ చీఫ్ ట్రిక్స్ ఏదో పెట్టి ఉట్టి ట్రిక్స్ పెట్టి ఏదో గెలవాలనేటువంటి ఆరాచనలో ఉన్నారు తప్ప వాళ్ళు గెలవరు వాళ్ళకి లేదు ఇక్కడ అంత టీఆర్ఎస్ఏ గెలుస్తుంది టీఆర్ఎస్కి అందరం ఓటేస్తాం సార్ టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వానికి ఓటేస్తే మీరు డెవలప్ అవుతుంది అనుకుంటారా 100% అవుతుంది అంత కార్పొరేటర్స్ మంచిగా ఉన్నారు మంచి యంగ్స్ ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు వాళ్ళకి అనుభవం ఉన్నది మళ్ళీ కాంగ్రెస్కి వేస్తే నిధులు రావు మాకు వాళ్ళు నిధులు కూడా తెప్పిస్తారు నిధులు తెప్పిస్తారు ప్రతి డబ్బు మాకు అందుతుంది ప్రతి వార్డలు చేంజ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళకి కూడా అనేక సమస్యలు చెప్తున్నారు ప్రతి వాడలో తిరుగుతా అంటే వాళ్ళకి అనేక సమస్యలు చెప్తా ఉన్నారు వాళ్ళు అవన్నీ కూడా పరిష్కరించడానికి కూడా అవకాశం ఉంది మరి నువ్వు మొత్తానికి అయితే టీఆర్ఎస్ కొట్టేస్తాను మాది 64 డివిజన్ మాది 64 డివిజన్ మాకు ఇంతకుముందు సర్పంచ్గా చేసినటువంటి రాధికార్ రెడ్డి గారు మాకు ఇక్కడ నిలబడ్డారు వాళ్ళు 100% ఆమె ప్రజల కోసమే సేవ చేస్తుంది గతంలో కూడా సర్పంచ్ ఆమె కరోనా టైంలో కూడా చాలా కష్టకాలంలో చేసింది కాబట్టి 100% మాకు ఆమె సేవ చేస్తుంది మేము ఆమెకే ఓటేస్తాం ఆమె వస్తేనే మాకు డెవలప్మెంట్ తప్ప వేరే వాళ్ళు ఎవరు వచ్చినా మాకు డెవలప్మెంట్ లేదు మేము ఆమె ఓట్లందరి ఆమెకే మరి మీరు కరోనా టైంలో హెల్ప్ చేసింది అంటారు ఆమె ఏ విధంగా మీకు హెల్ప్ చేసింది అందరికీ గుడ్లు పంచింది తర్వాత డబ్బులు ఇచ్చింది తర్వాత అన్నీ కూడా వెజిటేబుల్స్ కూరగాయలు బియ్యము అందరికీ రకరకాల వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా ఇచ్చింది మాకు ఆమె వస్తుంది ఆమె డెవలప్మెంట్ అయితే ఆమె వస్తేనే మాకు రోడ్లు గీడ్లు ఆ ఒక్కొక్క వాడ తిరుగుతా ఉంటే కూడా అనేక సమస్యలు దృష్టికి అసలు ఇంతకుముందు కార్పొరేటర్ అసలు ఇటు ముఖాన్నే లేదు ఇప్పుడు ఆమె నిలవడనే నిలవడలే మీ ఊళ్ళో ఏం సమస్యలు ఉన్నాయి రోడ్ల సమస్యలు ఉన్నాయి వాటర్ సమస్యలు ఉన్నాయి డ్రైనేజీ సమస్య ఉన్నది ఇంతకుముందు కార్పొరేటర్ అవి చేయనే చేయలేదు అసలు ఇటు ముఖాన్నే చూడలేదు కాబట్టి మా మేడం అయితే ఇక్కడే లోకల్గానే మడికొండలనే ఉంటారు 24 గంటలు ఏ రాత్రి వచ్చి తలుపు కొట్టినా కూడా ఆమె సేవ చేస్తుంది కాబట్టి మేము అందరం కూడా ఈసారి 64 డివిజన్ రాధికార్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం మా ఓట్స్ అన్నీ ఆమెకి అభివృద్ధి కూడా చేసుకుంటాం ప్రస్తుతానికి మా దగ్గర ఇంకొంతమంది స్థానికులు వారి మాటలు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎట్లున్నావు అన్న బాగున్నా మరి కరోనా ఉందా ఊర్లో ఉంది లైట్గా మరి ఏమంటావన్నా ఇప్పుడు వరంగల్ మున్సిపల్ ఎలక్షన్ జరగబోతున్నాయి మనం ఏ పార్టీ కొట్టేదాం అనుకుంటున్నావు టీఆర్ఎస్ ఎందుకన్నా టీఆర్ఎస్ పార్టీ ఏం ఇచ్చింది మీకు ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీలో డెవలప్మెంట్ అనేది జరిగింది టీఆర్ఎస్ పార్టీలో అనేక సంక్షేమ పథకాలు వచ్చాయి అంటే మీకు ఇంతకుముందు కార్పొరేటర్ కాంగ్రెస్ కార్పొరేటర్ ఆయన సమాజంలో మీకు ఏం జరగలేదు అంటారా ఆయన గెలిచిన తర్వాత ఒక్కరోజు వచ్చాడు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంతవరకు టిల్ 5 ఇయర్స్ ఆయన ముఖం లేదు ఆయన ఏమీ లేదు ఆయన ఎక్కడున్నాడో తెలియదు రోడ్లు లేవు ఏమిలో నాళాలు పొంగిపోతున్నాయి డ్రైనేజ్ క్లియరెన్స్ లేదు ఏం లేదు ఇంటింటికి నీళ్ళు వస్తలేవు ఎక్కడ వచ్చిన పైపులు వెలిగి ఉన్నాయి దానికి నో ప్రాపర్ రెస్పాన్స్ ఎక్కడన్నా ఇంటి పోతే దొరకడు ఆయన బిజీ ఆయనే ఇప్పుడు మనకి ఎవరు పట్టించుకున్న లేరు ఇప్పుడు మా కాబే కార్పొరేటర్ మన 64 డివిజన్ మన మేడం గారు ఈ ఊళ్ళోనే ఉంటారు ఆమెనే ఏదైనా కానీ మనకి హెల్ప్ చేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆమె కొంచెం ఎమ్మెల్యే గారితో చొరవ తీసుకొని ఏదైనా దాన్ని సాల్వ్ చేయడానికి ముందుకు వస్తుంది మళ్ళీ కరోనా కాలంలో కూడా ఏ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరు వచ్చి చూసింది లేదు చేసింది లేదు ఆమెనే అనేక మందికి రైస్ వంచడం కానీ పప్పులు వంచడం కానీ ఆయిల్ వంచడం కానీ అన్నీ ఆమెనే చేసింది అభివృద్ధి పనుల వల్లే వాళ్ళు కేసీఆర్ గారికి మరోసారి పట్టం కడదాం అనుకుంటే మన దగ్గర ఇంకొంతమంది స్థానికులు వారి మాటలు అడిగి తెలుసుకుందాం